హలో ఫ్రెండ్స్, చిన్నీస్ కిచెన్లోకి స్వాగతం సుస్వాగతం. మరి ఇవాళ మన కిచెన్లో బిస్కెట్ కేక్ని ప్రిపేర్ చేసుకుందామండి. అది కూడా మనం పర్టికులర్గా ఒక బిస్కెట్స్ని కాకుండా ఇంట్లో మిగిలిపోయిన బిస్కెట్స్ చాలా ఉంటాయి కదండి. ఇప్పుడు ఈ లాక్డౌన్ సమయంలో పిల్లలందరూ కూడా ఇంట్లోనే ఉన్నారు. పిల్లల కోసం మనం చాలా స్నాక్స్, బిస్కెట్స్ అలాగా తెచ్చి పెడతా ఉంటాం కదా. ఇలాగా బిస్కెట్స్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బిస్కెట్స్ మనం తెచ్చి పెడతా ఉంటాం కదండి. ఇప్పుడు ఆ బిస్కెట్స్ అన్నీ ఒకసారి పిల్లలు తినకుండా ఇలా కొన్ని కొన్ని తిని ఇలాగ కొన్ని మిగులుస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ మిగిలిపోయిన బిస్కెట్స్తోనే మనం ఎంతో డెలీషియస్ కేక్ని ప్రిపేర్ చేద్దాము. ఇక్కడ చూడండి, హార్లిక్స్ బిస్కెట్స్, అలాగే మామ్స్ మ్యాజిక్ అని, హ్యాపీ హ్యాపీ, లేకపోతే ఇది చాకో చిప్స్ అని, లేకపోతే క్రీమ్ బిస్కెట్స్, ఏవైనా సరే మీరు ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే నా దగ్గర ఈ మిగిలిపోయిన బిస్కెట్స్ ఇవి ఉన్నాయండి, నేను వీటినే యూస్ చేస్తున్నాను. ముందుగా ఒక 5-6 హార్లిక్స్ బిస్కెట్స్ తీసుకున్నాను, అలాగే ఇవి చాకో చిప్ బిస్కెట్స్ అండి, వీటిని కూడా ఒక 4 ఉంటే 4 తీసుకుంటున్నాను. నెక్స్ట్ హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ని తీసుకుంటున్నాను, వీటిని కూడా ఒక 5-6 తీసుకుంటున్నాను. అలాగే మామ్స్ మ్యాజిక్ క్యాష్యూ ఆల్మండ్ ఫ్లేవర్ని తీసుకుంటున్నాను, వీటిని కూడా ఒక 4-5 తీసుకుంటున్నాను. అలాగే మామ్స్ మ్యాజిక్ బటర్ ఫ్లేవర్ కూడా ఉంది, ఈ బిస్కెట్స్ని కూడా తీసుకుంటున్నాను. ఇలాగ మీ దగ్గర ఏ బిస్కెట్స్ ఉంటే అవి తీసుకోండి. ఈవెన్ మేరీ బిస్కెట్స్ని తీసుకోవచ్చు, క్రీమ్ బిస్కెట్స్, ఓరియో బిస్కెట్స్, ఏవైనా సరే వాటిని మీరు తీసుకోండి. వీటిని కూడా ఒక 5 తీసుకున్నాను. ఇలాగ ఒక కప్పు బిస్కెట్స్ని తీసుకుంటున్నాను. నియర్లీ 20-30 బిస్కెట్స్ ఉన్నాయండి ఇవి. ఇప్పుడు ఈ బిస్కెట్స్ అన్నింటినీ మిక్సీ జార్ తీసుకొని గ్రైండ్ చేద్దాము. ఇలాగ మిక్సీ జార్ తీసుకొని ఈ బిస్కెట్స్ అన్నింటినీ కూడా మనం ముక్కలుగా చేసుకొని వేసుకుందాము. ఇలా వేసేసుకొని ఇప్పుడు ఇందులో 4 టీస్పూన్ల చక్కెరని వేద్దాము. ఇది ఆప్షనల్ అండి, ఒకసారి బిస్కెట్స్ కూడా చాలా తీయగానే ఉంటాయి కాబట్టి మీకు అక్కర్లేదనిపిస్తే చక్కెరను స్కిప్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఫైన్గా గ్రైండ్ చేద్దాం. చూడండి, ఇలాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బిస్కెట్ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇలాగా బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. మరి ఇవాళ ఈ కేక్ని మనం ఎటువంటి మోల్డ్ లేకుండా, ఓవెన్ లేకుండా ప్రెజర్ కుక్కర్లోనే ప్రిపేర్ చేసుకుందామండి. ప్రెజర్ కుక్కర్ అనేది మన ఇంట్లో ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఇలాగ ఒక చిన్న ప్రెజర్ కుక్కర్ని తీసుకుందాము. ఈ ప్రెజర్ కుక్కర్లో కొంచెం నెయ్యిని వేసుకుందాము. వేసుకొని ఈ నెయ్యితో ఒకసారి మనం ఈ అడుగు భాగం మొత్తం గ్రీస్ చేసుకుందాము. గ్రీస్ చేసేసుకుని ఇప్పుడు ఇందులో బటర్ పేపర్ ఉంటుంది కదండి, ఈ బటర్ పేపర్ని మనం పెట్టేసుకుందాము. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఈ నెయ్యిని వేసుకొని గ్రీస్ చేసుకున్న తర్వాత కొంచెం మైదాన్ వేసుకొని డస్టింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న మైదాన్ తీసేసుకుంటే మీకు బౌల్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు ఇలాగ బటర్ పేపర్ని కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే బ్రష్తో ఒకసారి గ్రీస్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి కేక్ బేక్ చేసుకోవడం కోసం బౌల్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇప్పుడు బ్యాటర్ని రెడీ చేద్దాము. చూడండి, ఇప్పుడు ఈ బిస్కెట్ పౌడర్లో కాచి చల్లార్చిన పాలని కొన్ని కొన్నిగా పోసుకుంటూ మంచి స్మూత్ బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. పాలని మనం తగినన్ని పోసుకోవాలి. ఇలాగ కొన్ని కొన్ని పోసుకుంటూ చక్కగా మనం మిక్స్ చేయాలి. ఒక 1/2 కప్పు పాలు అయితే సరిపోతున్నాయి. చూసారు కదా, ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈనో ప్యాకెట్ని ఒకటి వేసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు బేకింగ్ పౌడర్నైనా సరే యూస్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడానైనా సరే యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్యాకెట్ని ఇలా కట్ చేసుకొని వేసుకుందాము. వేసుకుని మళ్ళీ ఈ మిగిలిన పాలను కూడా పోసుకుందాము. పోసుకుని ఇప్పుడు ఈ బ్యాటర్లో మిక్స్ చేసుకుందాము. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఉండాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు ఈ బ్యాటర్లో కొన్ని టూటీ ఫ్రూటీ అలాగే చాప్ చేసుకున్న నట్స్ని తీసుకుంటున్నాను.
ఇవి లేకపోయినా పర్వాలేదండి, జస్ట్ టేస్ట్ కోసం. ఇప్పుడు ఇందులో జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ మైదాని వేసుకుందాము. వేసుకొని ఇలాగ మిక్స్ చేసుకుందాము. ఇలాగ మైదాతో మిక్స్ చేసుకొని వేసుకోవడం వల్ల మీకు బాటంకి వెళ్ళిపోకుండా ఈ నట్స్ ఫ్రూటీ ఫ్రూటీస్ అనేవి బ్యాటర్తో పాటే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇలా మిక్స్ చేసేసుకొని ఒక సగం బ్యాటర్లో వేసుకుందాము. వేసుకొని మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసేసుకొని వెనిల్లా ఎసెన్స్, ఇది జస్ట్ ఫ్లేవర్ కోసమేనండి, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇలాగా కొన్ని చుక్కల వెనిల్లా ఎసెన్స్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాము. చూసారు కదా మన పర్ఫెక్ట్ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ప్రెజర్ కుక్కర్లోకి ఈ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. బ్యాటర్ని వేసుకొని ఒకసారి ఇలాగా ట్యాప్ చేసుకుందాము. ట్యాప్ చేసేసుకొని మనం ఈ మిగుల్చుకున్న నట్స్ని టాపింగ్లో వేసేసుకుందాము. ఈ విధంగా టాపింగ్ చేసుకొని మనం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ని ఏ విధంగా బేక్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఈ కుక్కర్ని లిడ్తో క్లోజ్ చేసుకుందాము. చూడండి, ఈ కుక్కర్ లిడ్కి ఉన్న ఈ గ్యాస్ కట్ని రిమూవ్ చేసేసుకుందాము. అలాగే ఈ విజిల్ని కూడా తీసేసుకుందాము. కొని కుక్కర్ లిడ్తో క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ని బేక్ చేసుకోవడం కోసం ఒక పాత తవ్వాని కానివ్వండి, లేకపోతే రెగ్యులర్గా యూస్ చేసే తవ్వాని కానీ మనం పెట్టుకుందాము. చూడండి, ఇలాగ నేను ఒక పాత తవ్వాని పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ ఆన్ చేసుకుని ఒక 2 నిమిషాలు ఈ తవ్వాని వేడమనిద్దాము. ఇలాగ 2 నిమిషాలు ఈ తవ్వాని వేడి చేసుకున్న తర్వాత మనం బ్యాటర్ వేసుకున్న కుక్కర్ని దీని మీదనే ఇలాగ పెట్టేసుకోవాలి. మనం కరెక్ట్గా సెంటర్లో పెట్టుకోవాలి. పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్ని పెట్టుకొని 30 to 40 minutes ఈ కేక్ని పర్ఫెక్ట్గా బేక్ అయ్యే వరకు కూడా మనం బేక్ చేసుకోవాలి. చూడండి, 35 minutes అయింది, మన కేక్ ఏ విధంగా బేక్ అయిందో ఒకసారి చూద్దాము. చూడండి, మన కేక్ ఎంత ఫ్లఫీగా ఉందో. ఇప్పుడు ఒక ఫ్రెష్ టూత్ పిక్ తీసుకొని ఇన్సర్ట్ చేసి చూద్దాము. చూడండి ఎంత క్లీన్గా వచ్చేసిందో. ఇలా సెంటర్లో ఇన్సర్ట్ చేసి చూసుకోండి. ఈ విధంగా క్లీన్గా వస్తే మీ కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్లే. ఇప్పుడు మీరు ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని ఈ కుక్కర్ని తవా మీద నుంచి తీసేసుకొని పక్కన పెట్టుకొని కంప్లీట్గా చల్లగా అయ్యే వరకు కూడా పెట్టుకోవాలి. చూడండి, మన కేక్ పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు మనం దీన్ని డీమోల్డ్ చేద్దాము. ముందుగా ఒక నైఫ్ తీసుకొని సైడ్స్ క్లియర్ చేసుకుందాము. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇలాగ బోర్లో పెట్టేసుకొని దీన్ని ఈ విధంగా చేసుకొని ట్యాప్ చేసుకుందాము. చూడండి ఇంత క్లీన్గా వచ్చేసిందో. ఇప్పుడు మనం ఈ కేక్ మీద ఉన్న బటర్ పేపర్ని కూడా తీసేసుకుందాము. ఇక్కడ మీరు కేక్ టెక్స్చర్ని అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి ఎంత ఫ్లఫీగా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసి కూడా చూద్దాము. మరి చూసారు కదండి కేక్ ఎంత సాఫ్ట్గా ఎంత స్పంజీగా ఎంత బాగా వచ్చిందో. పిల్లలైతే ఈ కేక్ని చాలా ఎంజాయ్ చేస్తారండి. చూడండి ఇన్సైడ్ కూడా ఈ కేక్ టెక్స్చర్ అనేది. మీరు కూడా మరి డెఫినెట్గా ఇంట్లో ఇలా మిగిలిపోయిన బిస్కెట్స్తో ఇంత డెలీషియస్ కేక్ని ప్రిపేర్ చేసి ఇవ్వండి. సో ఫ్రెండ్స్, మరి మీరు కూడా ఇలా మిగిలిపోయిన బిస్కెట్స్తో ఇలా కేక్ని ట్రై చేసి మీకు కనుక నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ లవ్లీ ఫీడ్బ్యాక్ని మన యూట్యూబ్ చిన్నీస్ కిచెన్ ఛానల్కి పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్.